నేటి కాలంలో అమ్మాయిలు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి. మహిళలు బాలికలు వేధింపులకు మౌనంగా భరించవద్దని పోలీసుల సహకారం తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఆపరేషన్ జ్వాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా కరాటే మాస్టర్ బాలరాజు విద్యార్థులకు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల భద్రతను పెంపొందించేందుకు జిల్లా ఎస్పీ ప్రత్యేక చర్వ తీసుకుంటున్నారన్నారు. జిల్లాలోని విద్యార్థినీలకు సెల్ఫ్ డిఫెన్స్ లో శిక్షణనిస్తున్నామన్నారు. నేటి రోజుల్లో మహిళలకు స్వీయ రక్షణ చాలా అవసరమని అందుకే సెల్ఫ్ డిఫెన్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్యార్థినీలు ఆపద సమయంలో ధైర్యంగా సమస్యను ఎదుర్కొనే విధంగా ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కేవలం ఆకతాయిల బారి నుంచే కాకుండా చైల్డ్ స్నాచింగ్, మహిళలపై లైంగిక దాడులు జరిగే క్రమంలో వారిని సమర్థవంతంగా తిప్పికొట్టడం లాంటి టెక్నిక్స్ నేర్పించడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. విద్యార్థినీలు ఎలాంటి వేధింపులకు గురైనా నిర్భయంగా ముందుకు వచ్చి జిల్లా షీటీమ్ గాని డైల్ 100కు సమాచారం అందించి సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. ముస్తాబాద్ కస్తూర్బా స్కూల్లో పోలీస్ ఈ కోసంలో భాగంగా గౌరవ ఎస్పీ రాజన్న సిరిసిల్ల అఖిల్ మహాజన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆపరేషన్ జ్వాల అనే కార్యక్రమాన్ని చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఆడవాళ్ళలో మనస్థైర్యాన్ని నింపడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ముస్తాబాద్ కస్తూర్బా స్కూల్లో వీళ్ళకి ట్రైనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మనకు కంటిన్యూగా మరి 10 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని